హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ 3DX జేసీబీ వెహికల్ అయితే మన ముందుకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ పరంగా కానీ, వెహికల్ రేట్ పరంగా కానీ, వెహికల్ లొకేషన్ పరంగా కానీ మీరు మాట్లాడేసుకోండి ఫ్రెండ్స్. టైం పాస్ కాల్స్ మాత్రం చేయగలం ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీ 3DX జేసీబీ వెహికల్ అయితే మన ముందుకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2009లో ఈ వెహికల్ ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ పేపర్ పరంగా చూసినట్లయితే ఈ వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్ అవుతున్నాయని చెప్తున్నారు. ఆర్సీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసినట్లయితే ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి చాలా గుడ్ కండిషన్ లో అయితే ఉందని చెప్తున్నారు. సో ఈ వెహికల్ కి ఎలాంటి రిపేర్స్ అయితే లేదు అని చెప్తున్నారు. ఏ చిన్న చిన్న రిపేర్స్ కూడా చేయించామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే దీనికన్నా ముందు ఈ వెహికల్ రేట్ పరంగా చూసినట్లయితే ఈ వెహికల్ చెప్తున్న రేట్ వచ్చేసి 7,20,000 అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, రేట్ పరంగా తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మనకు హన్మకొండ వరంగల్ లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఎవరైతే ఈ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ లో వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. సో వెళ్ళి మీరు మాట్లాడండి, వెహికల్ కండిషన్ కానీ, వెహికల్ రేపర్ కానీ, రిపేర్ పరంగా కానీ, వెహికల్ రేట్ పరంగా కానీ మాట్లాడేసుకోండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసివేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము. అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావలసిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.